Hello, I'm Sujatha Srinivasan on behalf of YummyDays, introducing as one of the premier home kitchens in urban Visakhapatnam. YummyDays is committed to provide its best culinary services and has its reputation to bring forth tasty yummy dishes. From hygiene cooking environment, extraordinary delicious food, conceptualizing new recipes combined with extraordinary services. Hi viewers, today as said I'm here at Gopalpatnam bunk to meet one of our registered homemaker, Prashanthi garu. So let us ask and find out what is she going to prepare for us today. But even before we move on, let's welcome her to Yummy Days. Hi Prashanthi garu. Hi Andy. So ee roju maa viewers kosam meer em chesi chupichipothunnaru? Nethi payasam andi. నేతి పాయసం అంట అంటే ఇందులో స్పెషాలిటీ ఏంటండి? పాలు వేయకుండా సేమియా తయారు చేస్తాం. ఓకే, స్టార్ట్ చేసుకుందామా ప్రశాంతి గారు? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం నేతి పాయసం రెడీ చేసుకుందామండి. దానికోసం నెయ్యి వేద్దాం, కిస్మిస్కి రేపుకుందాం. జీడిపప్పు కూడా వేపుకున్నాము, వేగిపోయండి, తీసుకుందాం. సేమియా వేసుకుని వేపుదామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాయండి, ఇది ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందామండి, ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. వన్ గ్లాస్ పంచదార వేద్దాం, కొంచెం ఇలాచీ వేద్దాం. ఇలాచీ షుగర్ కలిపి మిక్సీ చేశాను, కొంచెం వేసుకున్నాం. నీళ్ళు కొంచెం తెరలే వరకు చూసి సేమియా బలంలో అప్పుడు వేసుకోవాలి. చూడండి, పంచదార కరిగిపోయింది, వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ సేమియా పలుకులు అందులో వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఇది ఇలా ఉంటే అయిపోద్దండి. పాలు అవసరం లేకుండా చేశాను, ఇది లాస్ట్కి వచ్చేసింది. ఇందాక వేపు పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాం, అయిపోయిందండి. ఇలా పలుచగానే దీన్ని ఆఫ్ చేయాలి, అప్పుడు చల్లారేటప్పటికీ మనకు తినడానికి వీలుగా ఉంటుంది. అది ఇంకా దగ్గరకు వచ్చేసింది అనుకోండి, తినేటప్పటికి ముద్దగా అయిపోతుందండి. అయిపోయింది, నేతి పాయసం ఆపేసుకున్నాం అండి. ప్రశాంతి గారు, నేతి పాయసం రెడీ అయిపోయిందండి? అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా నేతి పాయసం రెడీ అయిపోయిందండి. సో విన్నారు కదా వ్యూస్, నేతి పాయసం రెడీ అయిపోయింది. ఇంత యమ్మీగా టేస్టీ టేస్టీగా మనకి డెలిషియస్గా చేసి ఇచ్చిన ఈ నేతి పాయసం ఎలా తయారు చేసుకోవాలనేది మనం ప్రశాంతి గారిని అడిగి మరొకసారి తెలుసుకుందామా. ప్రశాంతి గారు, మా వ్యూస్ కోసం తయారీ విధానం చెప్తారా? థ్యాంక్ యూ. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలండి. అవి వేరే కప్పులోకి తీసుకొని సేమియా పలుకులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. దాన్ని వేరే కప్లోకి తీసుకొని 1 గ్లాస్ పంచదారకి 2 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకొని బాయిల్ అయ్యే వరకు, కొంచెం బాగా మరిగే వరకు వచ్చి సేమియా పలుకులు అందులో వేసుకొని దగ్గరకు వచ్చే వరకు తీసుకోవాలండి. సో విన్నర్ వ్యూస్, సేమియా పాయసం అంటే నేతి పాయసం ఎలా చేసుకోవాలో మనకి ప్రశాంతి గారు చాలా సింపుల్గా ఈజీగా చెప్పుకున్నారు. కామన్గా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఆ టైంలో మిల్క్ మనకి అవైలబుల్గా ఉండదు. ఆ లేని టైం అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరిని అడుగుదామా ఎలా తెద్దామా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ ఐటెం మిల్క్ అనేది అవైలబిలిటీ లేని టైంలో కూడా మనకి వితౌట్ మిల్క్ అనేది మనం నేతి పాయసం ఎలా తయారు చేసుకోవాలనేది మనకి ప్రశాంతి గారు ఈరోజు చెప్పుకున్నారు. కాబట్టి చాలా సింపుల్గా చేసే ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? సో ఇంట్రెస్టెడ్ అయితే మీరు కూడా ట్రై చేయండి, లేదా యమ్మీడియస్ నుంచి ఆర్డర్ చేసుకోండి. దిస్ ఇస్ సుజాత శ్రీనివాసన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోపాల్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ అండ్ వీడియో, please do subscribe and hit the bell icon for more notifications. And please do not forget to like, share and give your feedback in the comment section.